థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మన ఎస్వి కృష్ణారెడ్డి సార్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం అనేది మీ అందరి ముందు చాలా హ్యాపీగా ఉందన్న. అండ్ వన్స్ అగైన్ విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. ఐఎమ్ సో బ్లెస్డ్, నేను ఈ సినిమా నాకు దొరకడం నిజంగా చాలామంది చెప్పారు, నేను కూడా అదే అనుకున్నాను. నా అదృష్టము నా లైఫ్లో నేను అనుకోలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. సో సార్తో చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. లైక్ ప్రతి అంటే ఈ సినిమాలు ఇందాక అచ్చిరెడ్డి సార్ చెప్పినట్టుగా నాలో ఉన్న టాలెంట్ అనేది యాక్టింగ్, అంటే బిగ్ బాస్లో చూసారు, బట్ ఇందులో నా టాలెంట్ అనేది మొత్తం బయట పెడుతున్నారు. ప్రతి చిన్న సీను కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నాలో ఉన్న అంటే ఈ ఎక్స్ప్రెషన్ కాదు ఇలా ఇవ్వు అని చేసి చూపించడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ. చాలా తక్కువ మంది డైరెక్టర్స్ ఉంటారు అలా ఎస్వి కృష్ణారెడ్డి సార్ అలా చెప్పడం, ఇప్పుడు అది అలా చేస్తుంటే నేను చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు నిజంగా నేనే అనుకోలేదు ఇలా చేయగలుగుతాను, లేదా ముఖ్యంగా ఫైట్ సీన్స్లో కానీ లేకుంటే కొన్ని ఎంటర్టైన్మెంట్ సీన్స్ ఉన్నాయి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మన రామ్ ప్రసాద్ సార్, సో కూర లేకుండా అన్నం తినలేము, అన్నం లేకుండా కూర తినలేము, సో ఏదో ఎగ్జాంపుల్ చెప్పినా. సో అలా సినిమాకి రామ్ ప్రసాద్ సార్ అలా చూపించడం జరిగింది ఆ స్క్రీన్ మీద సినిమాటోగ్రఫీ అంతా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అందరు ఇన్వాల్వ్ అయ్యి నిజంగా సార్ చాలా ఇన్వాల్వ్ అవుతున్నారు మీరు కూడా అంత నాకు అంటే ప్రతి సీన్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే డైరెక్టర్ సార్తో పాటు ఇద్దరు అనుకొని ఒక స్క్రీన్ మీద మన అందరు ఆడియన్స్ అందరికీ ఒక సూపర్ డూపర్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇస్తున్నారు, ఇది మాత్రం రాసి పెట్టుకోండి. నిజంగా చెప్తున్నా, నా లైఫ్లో నేను అంటే నాకు టర్నింగ్ పాయింట్ లాగా ఇది ఒక సినిమా అవుద్ది, ఒక డిఫరెంట్ ఒక అటెంప్ట్ అన్నమాట ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ముఖ్యంగా మా ప్రొడ్యూసర్ మేడం కల్పన మేడం గురించి చెప్పాలి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, అరే 2 డేస్ షూట్ కాస్త ఫైట్స్, ఎందుకంటే 3వ రోజు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా 3వ రోజు కూడా మళ్ళీ షూట్ పెట్టుకోవడం, లేదు కాంప్రమైజ్ అవ్వద్దు, చేద్దాం మంచిగా, అవుట్పుట్ బాగుండాలి అని చెప్పేసి ప్రతి లొకేషన్ నుంచి మొదలు పెడితే, టెక్నీషియన్స్ నుంచి మొదలు ప్రతి ఒక్కటి ఎక్కడ తక్కువ చేయకుండా బాగా చేస్తున్నారు. సో ఇదంతా ఓన్లీ కేవలం ప్రజలందరూ సినిమాని నమ్మి థియేటర్కి వస్తారు, సో ఆ ఎంటర్టైన్మెంట్ మనం ఇవ్వాలి, ఏది ఏమైనా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేయాలి అనేది మా కల్పన మేడం చేస్తున్నారు ఇప్పుడు అది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. అండ్ అచ్చిరెడ్డి సార్ లొకేషన్లో రాగానే ఒక పాజిటివిటీ, ఆ స్మైల్ కానీ లేదంటే ఆయన ప్రొడక్షన్లో చూసుకోవడం కానీ లేదంటే ఎవ్రీథింగ్, అది ఒక పాజిటివిటీ ఉంటుంది సార్ మీరు లొకేషన్కి వచ్చినప్పుడు, ప్రతిసారి చెప్తూ ఉంటాను. అండ్ అందరు ఇన్వాల్వ్ అయిపోయారు, అందరూ ఒక ఫ్యామిలీలాగా ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి ఇప్పటిదాకా. అంటే ఆల్రెడీ ఎస్వి కృష్ణారెడ్డి సార్ గురించి అందరు తెలిసిందే, సో ఇప్పుడు మళ్ళీ కమ్బ్యాక్ లాగా ఒక గట్టి హిట్ ఇవ్వబోతున్నాం. సో నెక్స్ట్ మృణాలిని గురించి చెప్పాలి, మృణాలిని రవి గురించి, షీఈస్ వెరీ గుడ్, అంటే గుడ్ అట్ న్యాచురల్ యాక్టింగ్, చాలా న్యాచురల్గా చాలా ఈజీగా చేస్తుంది. సో నేను ఇంతవరకు హీరోయిన్స్ నేను పోటా పోటీగా అని అంటే నిజంగా చెప్తున్నా, మృణాలిని రవి ఎప్పుడైతే ఎంటర్ అయిందో నాకు ఇంకా ఆ భయం స్టార్ట్ అయిపోయింది, అరే కాంపిటీషన్ లాగా ఒక అమ్మాయి దొరికింది నాకు అని చెప్పేసి నిజంగా. సో ఆమె చేస్తున్నప్పుడు నేను అనుకునేవాడిని, అయ్యో ఇంత బాగా చేస్తుంది నేను కూడా గట్టి చేయాలి రవి అని చెప్పి పక్కకి వెళ్ళి మొత్తం డైలాగ్స్ అన్నీ ప్రిపేర్ చేస్తారు, ఇట్లా చేయాలి అట్లా చేయాలి అట్లా కాదు ఇట్లా చేద్దాం అని చెప్పేసి అలా అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ కాంపిటీటర్ యా. సో అండ్ యా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా సురేష్ అన్నకు థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే నేను ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ సురేష్ కొండిటి సార్, నాకు ఈ సినిమా రావడానికి కారణం ఆయన్నే. థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగా అంటే ఆయన చెప్పకపోయి ఉంటే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, ద లెజెండ్స్ అందరూ, సో వీళ్ళందరితో నేను ఈ స్టేజ్ షేర్ చేసుకునేవాడిని కాదు. అండ్ చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. స్టే బ్లెస్డ్. ఎప్పుడు మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సార్, ఇలాగే ఎనర్జెటిక్, ఇంకోటి చెప్పడం మర్చిపోయినా సార్, అయితే ఎంత ఎనర్జీగా ఉంటారంటే లొకేషన్లో మీరు నమ్మరు, ఎంత ఓపికగా ఎంత ఎనర్జీగా ఉంటారంటే చేద్దాం చల్ ఓకే అని చెప్పేసి అది ఆ ఎనర్జీని బూస్ట్ ఇస్తుండే. నేను ఎనర్జెటిక్గా ఉండాలి కానీ సార్ ఎనర్జెటిక్గా ఉంటున్నారు. సో యా సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మోటివేటింగ్ అండ్ గివింగ్ సచ్ అన్ ఎనర్జీ. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్. అండ్ కృష్ణ భగవాన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. అండ్ ఇందులో ఒక సీన్ అంటే మొన్న ఒక సీన్ చేశారు, సో రియల్ అందరు నవ్వుకున్నారంట, చాలా ఎంటర్టైన్మెంట్గా చేశారు సినిమా మొత్తం, ఎంటర్టైన్మెంట్ 100% విత్ కమర్షియల్ ఇచ్చి వడేసిర్రు, నో డౌట్ అనలా రాసి పెట్టుకోండి ఇది. థ్యాంక్ యూ.